హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి గులాబ్ జామ్ చేస్తున్నానండి అండ్ ఈ గులాబ్ జామ్ అంటే ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అండ్ అమ్మకి అన్నయ్యకి వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు నెలలో రెండు మూడు సార్లు చేయాల్సిందే ఈ స్వీట్ ప్రాసెస్ చూద్దాం ఎందుకైతే ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను అండ్ అలాగే కొంచెం పాలు అలాగే వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి ఇలా చేతికి అంటుకోకుండా నేనైతే నెయ్యి వేసుకున్నాను బాగా మెత్తగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా పిండి మొత్తం అన్నీ బాల్స్లా చేసి పెట్టుకోవాలి నేనైతే ముందుగానే షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి డాల్డా అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిపోయిందండి సో మంచి చేసి పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నీ వేసేద్దాం అండ్ మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది సో మేమైతే చాలా ఇష్టంగా తింటాం ఈ స్వీట్ అండ్ ఇలా అన్నీ చేసి పెట్టుకొని చల్లారిన తర్వాత షుగర్ సిరప్లో వేసేయడమే వేడిగా ఉన్నప్పుడు వేస్తే విరిగిపోతాయండి చల్లారిన తర్వాత వేసేయడమే అండ్ ఈలోతే ఈ లోపైతే అమ్మ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసింది అమ్మ చికెన్ కర్రీ చాలా బాగా చేస్తారు ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఈ స్వీట్ కానీ ఈ చికెన్ కర్రీ కానీ అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను అమ్మ చాలా బాగా చేస్తారు అండ్ ఇవాళ సండే స్పెషల్ చికెన్ కర్రీ అనమాట అండ్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్